పెదపుడి మండలం సంపరశివారు ముక్తేశ్వరం గ్రామంలో ఈ నెల 11వ తేదీ మహాశివరాత్రికి శివపార్వతుల ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఈవో సత్యనారాయణ మాట్లాడుతూ, స్వామివారికి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల మధ్యలో కళ్యాణం జరుగుతుందని, అలాగే మహాశివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజాము 1 గంట నుంచి భక్తులకు స్వామివారి దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అదే రోజు సాయంత్రం స్వామివారికి అభిషేకం చేస్తారని, కాబట్టి భక్తులందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. నా పేరు వి సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి, వీక్షణ ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం, సంపరశివారు ముక్తేశ్వర గ్రామం. ఈ స్వామివారిని వ్యాస మహర్షి వారు ప్రతిష్ఠించారని నానుడి. ఈ స్వామివారి గురించి భీమనాథ మహాకవి భీమకండంలో కూడా స్వామివారిని స్తుతించారు. ఈ స్వామివారిని వ్యాస మహర్షి కాశీక్షేత్రం గుండా సర్పవరం భవనారాయణ స్వామివారిని దర్శించుకుని వీక్షణముక్తేశ్వర స్వామివారిని సేవించి ద్రాక్షారామం వెళ్ళారని భీమకండంలో వ్రాయబడి ఉన్నది. ఈ స్వామివారికి ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి నాడు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగును. కళ్యాణం ఈ సంవత్సరం 9/3/2021 సాయంత్రం 6 గంటలకు మొదలు పెడతారు. అంగరంగ వైభవంగా వేలాది భక్తుల మధ్య స్వామివారి కళ్యాణం జరిపించడం ఆనమైంది. అలాగే మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని 1 గంటల నుంచి భక్తులకి దర్శనాలు ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 4 జాముల అభిషేకం చేస్తారు. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదం తీసుకొని చరించవలసిందిగా కోరమైంది. దేవాలయంకు వచ్చే భక్తులు సామాజిక దూరం పాటించి ఖచ్చితంగా ప్రభుత్వం వారి మహాశివరాత్రి ఉత్సవాల నిబంధనల ప్రకారం కంపల్సరీగా మాస్క్ ధరించి రావాలను. మాస్క్ లేని వారికి ప్రవేశం లేదు. అలాగే వచ్చేటప్పుడు వ్యక్తిగతంగా శానిటైజర్ తెచ్చుకోవాల్సిందిగా కోరమైంది. దేవస్థానం వారు శానిటైజర్ అది ఏర్పాటు చేశారు. కావున రద్దీ వల్ల భక్తులందరికీ అందకపోవచ్చు క్యూ లేని వల్ల. కాబట్టి వ్యక్తిగతంగా శానిటైజర్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను.